మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వం గుణగణాలు అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట చాలా మంది పేర్లు ఏముందని భావిస్తూ ఉంటారు కానీ పేరులోనే మీ అదృష్టం ఉందని ఎన్నో రకాల పరిశోధనలు చెప్తున్నాయి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు మనస్తత్వం అదృష్ట దురదృష్టాలు తెలుసుకోవచ్చట మరి ఈ ఇంగ్లీష్ అక్షరాల ఆకృతి శబ్దం బట్టి ఆ పేరు యొక్క ఉనికితో మనిషి ప్రభావాన్ని తెలుసుకోవచ్చట మీ పేరులోని మొదటి ఇంగ్లీష్ అక్షరాన్ని బట్టి మీ గురించి మీరు తెలుసుకోండి ఆలస్యమెందుకు ఇక వీడియో మొత్తాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ప్రతి అక్షరం గురించి కులంకుశంగా తెలుసుకోండి వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఏ అనే అక్షరం ఏ అనే అక్షరం అన్నింటికీ ప్రధానం ఈ అక్షరంతో ప్రారంభమైన పేరుగలవారు చేపట్టిన కార్యాన్ని సాధించాలనే పట్టుదల గలవారుగా ఉంటారు ఏ విషయంలోనైనా మంచి మాత్రమే మనస్సుకు తెలుస్తుంది వీరికి డొంక తిరుగుడు లేకుండా స్పష్టంగా అనేది వీరి అలవాటుగా ఉంటుంది బి అనే అక్షరం బి అక్షరం లభించిన దాంతో తృప్తిపడే స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా మందితో కలుపుగోరుగా తిరగడం కూడా ఉండదు తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు కొంత ఆవేశాన్ని కలిగి ఉంటారు వీరికి కొత్త వాతావరణం ప్రదేశం ఇబ్బంది కలిగిస్తుంది కొన్ని సందర్భాల్లో అయితే చిన్నపిల్లల్లా సిగ్గుపడతారు విజ్ఞుడు అనే కీర్తి కూడా వీరికి వస్తుంది సి అనే అక్షరం సి అక్షరం ఉన్న వారికి ఊహా శక్తి ఎల్లవేళలా గాలి మేడలు కట్టే స్వభావం కొంతవరకు కనిపిస్తుంది వీరి శరీరం కదలకుండా విశ్రాంతిగా ఉన్నప్పటికీ మనస్సు ఊరుకోదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కువగా హడావిడి చేయటం తగ్గిస్తే మంచిది డి అనే అక్షరం వీరు అందరితో సన్నిహితంగా ఉన్న కొందరే మిత్రులు ఉంటారు వీరికి మాత్రం విశ్వాస పాత్రులైన వారు కూడా కొందరే వీరు ఉత్సాహాన్ని శక్తిని కలిగి ఉంటారు ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి చూపుతారు గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు ఈ అనే అక్షరం భవిష్యత్తును ఎక్కువగా ఊహించ శక్తి కలిగి ఉంటారు ప్రాపంచిక సుఖం దైవికం ఊహాశక్తి అనే మూడు మార్గాల్లో ఎక్కువగా వీరి ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది ఎఫ్ అనే అక్షరం భక్తి పూజల్లో ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఒక్కోసారి పిడివాదులుగా ఉంటారు అంటే వితండవాదం చేస్తూ ఉంటారు కదా కొంతమంది అలా కుటుంబంపై ఎక్కువగా ప్రేమ చూపుతారు నిరాడంబర జీవితాన్ని శాంతిని కాంక్షిస్తూ ఉంటారు ఉండడం ఉండే స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు అనే అక్షరం అక్షరం కలవారు ఎక్కువగా ఉదారంగా ఉంటారు ముందు చూపు కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం తొందరపాటు గుణం తనకు తాను తెలుసుకునే ఆత్మ జ్ఞానంపై ఆసక్తిని కలిగి ఉంటారు ఆవేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది హెచ్ అనే అక్షరం హెచ్ అక్షరం కలిగిన వారు స్వయంగా గౌరవంగా నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు బయటకు కఠినంగా కనిపించినా లోలోన సున్నిత మనస్కులు ఎన్ని సమస్యలు ఎదురైనా నిదానంగా ఉంటారు స్థిరమైన మనోబలాన్ని కలిగి ఉంటారు ఐ అనే అక్షరం ఐ అక్షరం ఉన్నటువంటి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువ హెచ్చరిక స్వభావం అధికంగా ఉంటుంది మనసులో ఉన్న దాన్ని బయటకు చెప్పేస్తారు తాను చెప్పిన దాన్ని అందరూ ఆచరించేలా ప్రయత్నిస్తూ ఉంటారు కాస్త తొందరపాటు స్వభావం ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిది జే అనే అక్షరం జే అక్షరం ఉన్న వారికి సొంత అభిప్రాయాలు ఎక్కువ విజయాల్ని అందుకునే శక్తి కలిగి ఉంటారు వీరికి కళల పట్ల ఆసక్తి ఎక్కువ తనకు తానుగా ప్రతిదీ నేర్చుకునే తత్వం కలిగి ఉంటారు కే అనే అక్షరం కే అక్షరం కలవారు మనోశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు తరచుగా మనోచంచలత్వం కూడా ఉంటుంది కష్టపడితే ప్రసిద్ధులు కావడానికి అవకాశం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎల్ అనే అక్షరం ఎల్ అక్షరంతో ఉన్న వీరు ఒక సమస్యను పలు కోణాల నుండి పరిశీలించి చూస్తే స్వభావాన్ని కలిగి ఉంటారు తన వాదన బలంతో ఇతరులను వశపరుచుకుంటారు అడ్డదారులు తొక్కకుండా సరైన మార్గంలో వెళతారు ఎం అనే అక్షరం ఎం అనే అక్షరం సున్నితంగా గంభీరంగా లోతుగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు కాస్త ఆత్మవిశ్వాసం ఎక్కువగానే ఉంటుంది అయితే వీరు ఎక్కువగా ప్రజ్ఞావంతులుగా ఉంటారు ఎలాంటి కళలైనా ఎలాంటి విషయాన్నైనా చాలా ఈజీగా వీరు సాల్వ్ చేసుకోగలుగుతారు నేర్చుకోగలుగుతారని చెప్పుకోవచ్చు ఎన్ అనే అక్షరం ఈ ఎన్నక్షరం కలవారు కాస్త స్థిరత్వం లేని స్వభావాన్ని కలిగి ఉంటారు మనో చంచలం ప్రారంభించిన పని అర్ధాంతరంగా వదిలేయడం లాంటి లక్షణాలు వీరిలో కనిపిస్తూ ఉంటాయి చెయ్యాలనుకుంటే మాత్రం చాలా పట్టుదలతో పనిచేస్తారు వీరికి తరచూ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దైవభక్తి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎక్కువ శాతం వీరి ఆర్థిక ఇబ్బందుల్ని ప్రాపంచికమైనటువంటి అంశాలతో కాకుండా దైవిక అంశాలతో సాల్వ్ చేసుకుందామనే ఆలోచన ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటుంది ఓ అనే అక్షరం దృఢమైన అభిప్రాయం కలిగి ఉంటారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు విజయం సాధించే వరకు కూడా పట్టుదలగా పనిచేస్తారు వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా గౌరవాన్ని ఎక్కువగా పొందేటటువంటి విధంగా ఉంటాయి అందుకే వీరు సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా పొందేవారుగా ఉంటారు పి అనే అక్షరం పి అనే అక్షరం కలిగిన వారు లోతైన గాఢమైన మనస్సును కలిగి ఉంటారు తమ కష్టాలను ఇతరులతో పంచుకునే స్వభావం తక్కువ వీరు ఎదుటివారికి త్వరగా అర్థం కారు సందర్భం అవకాశాలు వచ్చే వరకు వేచి చూసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఒంటరిగా ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు క్యూ అనే అక్షరం క్యూ అక్షరంతో పేరు కలిగిన వారు అంటే ఆ అక్షరం మొదటి అక్షరంగా కలిగిన వారు నిదానమైనటువంటి వివేకం దృఢమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు విజయం కోసం పోరాడే తత్వం ఎక్కువ నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ఆర్ అనే అక్షరం ఆర్ అక్షరం కలిగిన వారు ప్రజలకు సేవ చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు గొప్ప నిర్మాణ శక్తి కలిగి ఉంటారు దైవిక స్వభావాన్ని కలిగి ఉంటారు ఎస్ అనే అక్షరం ఎస్ అనే అక్షరాన్ని మొదటి అక్షరంగా కలిగి ఉన్నవారు ఒక సమస్య వచ్చిందంటే హడలిపోవడంతో పాటు అందర్నీ హడావిడి చేసేస్తారు కొన్నిసార్లు కఠినంగాను మరికొన్నిసార్లు సున్నితంగాను ఉంటారు ఈ ఎస్ అనే అక్షరం కలిగినటువంటి వారు ఎక్కువ శాతం మంచితనంతో ఉండడం అనేది వీరికి ఉన్నటువంటి ఒక బలహీనత అని చెప్పుకోవచ్చు టీ అనే అక్షరం మనస్సుకు అందని ఓ రకమైన తాత్విక ధోరణితో ఉంటారు ఉన్నదాన్ని పది మందితో పంచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు ఏ కార్యక్రమం చేసినా కూడా శ్రద్ధతో చేస్తారు వీరికి పోరాడే శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి శోధించి సాధించేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది యు యు అనే అక్షరం కలిగిన వారు చంచలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది వీరు లోతైన ఆలోచనలు కలిగి దైవ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు ఆత్మ పరమాత్మ మొదలైన ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షించబడతారు వీరికి ప్రాపంచిక విషయానికి వస్తే వీరికి ప్రాపంచిక విషయాశక్తి కూడా ఒకవైపు ఎక్కువగానే ఉంటుంది వి అనే అక్షరం డబ్బు సంపాదించటంలో గట్టికులు అని చెప్పొచ్చు ఈ వి అక్షరంతో పేరు మొదలైనవారు వీరు చదివిన దాన్ని పరిమళించేటట్టుగా చేస్తారు వీరు ప్రతి విషయాన్ని విశ్లేషించి తరచి చూసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్లయితే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు తాము చేయబోయే పనులను ఓర్పుతో చేస్తారు ప్రతి దాన్ని విశ్లేషించే స్వభావం కలిగి ఉంటారు వీరికి పలు విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ హడావిడి చేసే మనస్తత్వం ఉంటుంది వీరు ఒక్కసారిగా కాక పలు ప్రయోగాల తర్వాత విజయాన్ని చవిచూస్తారు ఎక్స్ అనే అక్షరం ఎక్స్ అక్షరం తెలియని విషయాన్ని తేటదెళ్లంగా సవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు మన దేశంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు అత్యంత తక్కువగా ఉంటాయి వై అనే అక్షరం శాంతం ఏకాంతాన్ని ఆశిస్తారు వీరు కలుపుగోలుతనంగా అంతగా ఉండలేరు ప్రతి విషయాన్ని బయటకు చెప్పక మనస్సులోనే ఉంచుకుని మదనపడుతూ ఉంటారు వీరి మనస్తత్వాన్ని పిల్లలతో పోల్చవచ్చు విజయం కోసం వీరు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది జెడ్ అనే అక్షరం చాలా ప్రగాఢమైనటువంటి పిడివాద స్వభావం ఉంటారు వీరు ఎలాంటి మార్పులేని అభిప్రాయంతో ఉంటారు వీరు ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తారు చూశారుగా ఏ అక్షరంతో మొదలయ్యే పేరు కలవారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో అలాగే ఎటువంటి దృఢమైన మనస్తత్వాన్ని ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో మరి ఈ అక్షరాల్లో మీది ఏ అక్షరమో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అండ్ మీ స్వభావ లక్షణాలు కరెక్ట్ గా ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి